ఆఫ్టర్నూన్ డీటెయిల్స్ చూస్తే ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల లక్ష్మికి ప్రభుత్వం ఉద్వాసన చెప్పింది. ఆమె పదవీకాలం ఆగస్టులోనే ముగియడంతో వెంటనే తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సంబంధిత శాఖకు ఆదేశాలు ఇస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు గజ్జల లక్ష్మి ఉదయం ప్రకటించారు. అయితే ఆమెకు లక్ష్మికి నిన్ననే ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. చైర్మన్ కు ఉద్వాసన పలకడంతో సభ్యుల పదవీకాలం కూడా పూర్తయినట్లని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, మహిళా కమిషన్ చైర్మన్ గజ్జల లక్ష్మికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా కమిషన్ చైర్మన్ పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టులోనే పూర్తయినప్పటికీ ఆమె రాజీనామా చేయలేదు అని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆమెకు నిన్న నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. దీంతో గజ్జల లక్ష్మి ఈ రోజు మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చి తాను రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ప్రకటించినట్టు తెలిసింది. ఈలోపు ప్రభుత్వమే ఆమెకు ఉద్వాసన పలుకుతూ జీవో జారీ చేసింది. సంబంధిత శాఖకు మహిళా శిశు సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇస్తూ ఆమెకు వెంటనే ఆమెను పదవి నుంచి తొలగించడంతో పాటు మహిళా కమిషన్ కార్యాలయాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. గజ్జల లక్ష్మిని చైర్మన్ గా తొలగించడంతో అందులో సభ్యులుగా ఉన్న వారి పదవులను కూడా తొలగించినట్టేను అని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెబుతూ ఉన్నాయి. మహిళా కమిషన్ చైర్మన్ పదవికి గతంలో వాసిరెడ్డి పద్మ చైర్మన్ గా వ్యవహరించారు. ఆ తర్వాత గజ్జల లక్ష్మి మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆమెను తొలగించడంతో ఈ చైర్మన్ పదవి ఖాళీ అయింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు కూడా మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్ళినట్టు సమాచారం అందింది. థ్యాంక్ యూ రామారావు.